బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఒక్క డైలాగ్ ఆమెను ఓవర్ నైట్ లో స్టార్ ని చేసేసింది. హాయ్ ఫ్రెండ్స్, డిగ్రీలు పీజీలు చదివినా పట్టాలు వస్తున్నాయి, కానీ ఉద్యోగాలు రావడం లేదు, అందుకే బర్రెలు కాస్తున్నా అంటూ చెప్పిన డైలాగ్ ఆమెను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మార్చేసింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన శిరీష తెలంగాణ రాజకీయాల్లో ప్రభంచనం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడంతో ఆమె పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. ఆమె ధైర్యానికి స్థైర్యానికి ఫిదా అయిపోయారు యువత, ఆమెకు సపోర్ట్గా నిలిచారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. ఇప్పుడు మరోసారి తన పెళ్లి కారణంగా బర్రెలక్క నెట్టింట హల్చల్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్న పేరు బర్రెలక్క అలియాస శిరీష. ప్రస్తుతం సోషల్ మీడియాలో శిరీష వివాహం హాట్ టాపిక్ గా మారిపోయింది. తన పెళ్లి గురించి రోజుకో అప్డేట్ ఇస్తూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్, బ్యాచులర్ పార్టీ, మేకప్ వీడియోలు, తన వెడ్డింగ్ కార్డ్, ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో తన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో రివీల్ చేసింది శిరీష. ఇక తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో హల్దీ వేడుకలకు సంబంధించి ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. బుధవారం నుంచే శిరీష ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వేడుకలో భాగంగా హల్దీ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో పెళ్లి కూతురిగా అందంగా ముస్తాబైంది శిరీష. తన ఇన్స్టాగ్రామ్ లో హల్దీ వేడుకలకు సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో నన్ను పెళ్లి పిల్లలు చేస్తున్నారు అని సిగ్గుపడుతూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ముందుగానే బర్రెలక్కకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచింది బర్రెలక్క. సుమారు 5,000 పైగా ఓట్లు సాధించి అక్కడ 4వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లోనూ బరిలోకి దిగుతా అని ముందుగానే చెప్పేసింది. ఇంతలోనే సడన్ గా పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం చేసుకున్న ఆమె ఇటీవల కాబోయే భర్తతో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్లోనూ పాల్గొంది. కాబోయే భర్తను కూడా తన సోషల్ మీడియా ఫాలోవర్స్కు పరిచయం చేసింది. అయితే ఇప్పటి వరకు తనకు కాబోయే వరుడి గురించి ఎలాంటి వివరాలు పంచుకోలేదు శిరీష. కేవలం పెళ్లికి ముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ సాంగ్ వీడియోను షేర్ చేస్తూ తన భర్త ఇన్స్టా ఐడికి ట్యాగ్ చేసింది. బర్రెలక్కకు కాబోయే భర్త పేరు వెంకటేష్ అని అతడి ఇన్స్టా ఐడిని చూస్తే తెలుస్తోంది. అతను ఎంఎస్సీ ఫిజిక్స్ మినహా మరే వివరాలు అందులో కనిపించలేదు. ఒక్క డైలాగ్తో ఓవర్ నైట్లో సెలబ్రిటీగా మారిపోయిన బర్రెలక్క తన పెళ్లి చూపుల దగ్గర నుంచి ప్రీ వెడ్డింగ్ వీడియోలు, హల్దీ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరిలో క్యూరియాసిటీని పెంచేస్తోంది. ప్రస్తుతం బర్రెలక్కకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.